వెల్కమ్ టు మనబడి వీడియోస్ తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఎప్పుడు ఉంటాయి అని చాలా మంది టెన్షన్లో ఉన్నారు దీనికి సంబంధించి మనకు అఫీషియల్గా ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు మీడియా సాక్షి మీడియాతో చెప్పి ట్వంటీ సెకండ్ ఉంటాయి అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది అంతకుముందు మనబడి టీంతో వాళ్ళు చెప్పినప్పుడు మండే రోజు అంటే ట్వంటీ ఫస్ట్ కానీ ట్వంటీ సెకండ్ కానీ ఉంటాయి అని చెప్పారు అయితే దానికి సంబంధించి నిన్న మనం ఒక వీడియో చేయడం జరిగింది ట్వంటీ ఫస్ట్ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్పి బట్ చాలా చాలా మంది యూట్యూబ్లో పేపర్లో ట్వంటీ ఫిఫ్త్ ఉంటాయి గూగుల్లో కొడితే ట్వంటీ ఫిఫ్త్ వస్తుంది అని అంటున్నారు బట్ మనబడి మీకు ఆథెంటిక్గానే చెప్తుంది ఎందుకంటే మనబడి డైరెక్ట్ బోర్డుతో కాంటాక్ట్లో ఉంటుంది బోర్డ్ మెంబర్స్తో కానీ లేకపోతే అక్కడున్న సెక్రటరేట్తో కానీ సో వాళ్ళని అడగటము వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు అప్డేట్ చేయడానికి ఎల్లప్పుడు మేము ట్రై చేస్తూనే ఉంటాము సో ఆ విధంగా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ట్వంటీ ఫస్ట్ కాకపోతే ట్వంటీ సెకండ్ ప్రొవైడెడ్ ఎందుకంటే దాన్ని రిలీజ్ చేసే ఎవరైతే వీఐపీస్ ఉంటారు ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ లేకపోతే సీఎం కానీ సో వాళ్ళ దగ్గర వాళ్ళ అపాయింట్మెంట్ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఎలక్షన్ మూమెంట్ కాబట్టి వాళ్ళు ఏ టైంలో ఫ్రీగా ఉంటారో ఆ టైంలో వాళ్ళని పిలిపించి మనం చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది సో మనకు చెప్పినప్పుడు ట్వంటీ ఫస్ట్ అని చెప్పారు మనవడికి అలాగే సాక్షి మీడియా అప్రోచ్ అయిన తర్వాత సాక్షి మీడియాకి ట్వంటీ సెకండ్ అని చెప్పి చెప్పడం జరిగింది దానికి సంబంధించిన సాక్షి మీడియా సాక్షి పేపర్లు ఈరోజు ఆర్టికల్ రావడం జరిగింది ఈ నెల ఇరవై రెండో తేదీన ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు వెళ్ళబడు వెళ్ళ వెళ్ళబడ వెళ్లబడిస్తున్నాయి ఈ మేరకు ఇంటర్బోడ్ ఏర్పాట్లు చేస్తోంది ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలు ఒకేసారి వెల్లడిస్తామని అధికారులు తెలిపారు అని చెప్పారు ఇంకా మొత్తానికి ఓవరాల్గా దానికి సంబంధించి డీటెయిల్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది సో మొత్తానికి అయితే మాత్రం ట్వంటీ ఫస్ట్ అనేది మనబడి డేట్ ట్వంటీ సెకండ్ అనేది సాక్షి డేట్ సో ఈ రెండు డేట్స్లో ఏదో ఒక డేట్ అయితే మాత్రం ఖచ్చితంగా అయితే మనకు వస్తుంది సో మీడియాతో ఎప్పుడు జనరల్గా బోర్డు వాళ్ళు క్లియర్ అని చెప్పడం జరుగుతుంది సో ట్వంటీ ఫస్ట్ ఆ ట్వంటీ సెకండ్ అని మీరు ప్రిపేర్ అయిపోండి సో మండే నుంచి మనకు రిజల్ట్స్ మన సైట్లో అందు అందుబాటులో ఉంటే మనబడి డాట్ కో దాంట్లో నుంచి మీరు చూసుకుంటూ ఉండండి సో ఎలా చూసుకోవాలో ఇక్కడ పక్కన మీకు వీడియో రన్ అవుతుంది కాబట్టి ఆ వీడియో ప్రాసెస్లో చూడండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాస్ పర్సంటేజ్ గురించి చాలామంది మేము అక్కడెక్కడ వీడియోస్ చూసాము పాస్ పర్సంటేజ్ తగ్గిపోతుందంట అని చెప్పి అడుగుతున్నారు సో పాస్ పర్సంటేజ్ అనేది తగ్గదండి యావరేజ్గా ఎంతైతే ఉంటుందో అలాగే ఉంటుంది ఒక మధ్యలో ఒక ట్వంటీ 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 వన్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ బికాస్ ఆఫ్ కోవిడ్ పాస్ కాబట్టి మిగతా అంతా కూడా యావరేజ్గా మనకు సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ మధ్యలోనే ఉంటుంది అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాత్రం పాస్ పర్సెంటేజ్ అనూహ్యంగా పెరిగింది దానికి కారణాలు మనం చెప్పలేం దేనికని కూడా సెవెంటీ పర్సెంట్ అనేది కామన్ సో సెవెంటీ పర్సెంట్ అబవ్ వచ్చింది ఎస్పెషల్లీ ఫర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ యావరేజ్గా ఏదైతే రెగ్యులర్గా వస్తుందో అదే యావరేజ్ అయితే ఉంది సో కొంతమంది అనాలిసిస్ అంటే ఎక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎయిటీన్ ప్లస్ వాళ్ళు ఉన్న వాళ్ళు వాళ్ళు అట్రాక్ట్ చేయడానికి గవర్నమెంట్ చాలా మందిని పాస్ చేసింది అని చెప్పి అంటున్నారు సో మొత్తానికి ఏదైనా కూడా కారణం లాస్ట్లో ఫైనల్గా బెనిఫిట్ అయ్యింది మాత్రం స్టూడెంట్సే సో ఇదే రకంగా ఈసారి తెలంగాణలో కూడా ఒకవేళ అదే కాజ్ నిజం అయితే పాస్ పర్సెంటేజ్ ఖచ్చితంగా మన తెలంగాణలో కూడా పెరుగుతుంది సో సెవెంటీ ప్లస్ అబవ్ మనకు పాస్ పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి ఎవరైతే భయపడకండి ఎస్పెషలీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి చెప్తున్నాను సో సెవెంటీ పర్సెంటే అయితే ఖచ్చితంగా ఉంటుంది సో మళ్ళీ దీనిపైన మనం రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎంత వచ్చింది అనేది ప్రతి ఒక్క డిస్టిక్ సంబంధించి నేను మీకైతే దాని గురించి చూపిస్తాను ఆల్ ది బెస్ట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ అందరికీ బాగా వస్తాయి ఎగ్జామ్స్ మనబడి డాట్ కో డాట్ ఇన్ వెబ్సైట్లో ఉంటాయి అలాగే దానికి సంబంధించిన డైరెక్ట్ లింక్స్ నేను కింద మీకు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సపరేట్గా డిస్క్రిప్షన్ ఇచ్చాను అలాగే ప్లే స్టోర్లో మనబడి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మొబైల్ యాప్ నుంచి కూడా ఫాస్ట్గా రిజల్ట్స్ చూసేసుకోవచ్చు సో ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్